అర్జునుడికి ఉపదేశించారు కదా ఈ పరమ రహస్యమైన గీతా శాస్త్రాన్ని తపస్సిద్ధి లేని వాళ్ళకి చెప్పకూడదని. మనకి తపస్సు అంటే ఏమిటండి అంటే శాస్త్ర పద్ధతుల్లోనే మనకి భోగాలన్నీ కూడా తగ్గించుకుని శరీరాన్ని కాస్త శుష్కింపజేసుకుంటూ, అంటే మనం రోజు చేయగలమా చేయలేము కనుక మనకు నియమం పెట్టారు మన ఆచార్యులు వారు ఏమని, ఏకాదశి ఉపవాసాలు వ్రత నియమాలు అవి ఎట్లాగైతే ఉంటాయో అని చేసి ఇటువంటి దాన్ని ఏమంటాం, వియుక్తాహార విహారస్య అన్నవి ఒక తపస్సు. ఈ తపస్సుని చేసినట్లయితే చక్కగా మనకు దీనిని ఉపదేశించే ఆచార్యులు ఎందు మనకి గౌరవం ఏర్పడుతుంది, మూల ప్రవక్త అయినటువంటి భగవంతుని ఎందు భగవత్ భక్తి ఏర్పడుతుంది. ఇది మనకి కావలసినటువంటి చెప్తారు అన్నమాట. భక్తి ఉన్నా కూడా గురు శుశ్రూష చెయ్యని వాడే చెప్పలేకూడదు అంటున్నారు. వాడు కొంచెం సహజంగా కొంత భక్తి ఉండొచ్చు, కానీ గురు శుశ్రూష చేయకుండా ఉంటే చెప్పకూడదు కదా. మరి ఇంతకంటే కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఐశ్వర్యాన్ని కళ్యాణ గుణాల గురించి పెద్దలు చెప్తూ ఉంటారు కదా, అది చెప్పగా విని వాటి మీద దోషాలను ఆరోపించేటటువంటి వాడికి అసలు చెప్పకూడదు ఈ భగవద్గీత వంటి ఉత్తమోత్తమైనటువంటి మంత్రాన్ని. అందుకని ఒకరి మీద దోషాలు ఆరోపించడం అనేది మనకి తప్పు దోషముగా మన పెద్దవాళ్ళు అందిస్తున్నారు అన్నమాట. అందుకే ఈ దోషాలు ఒకంత కూడా లేకుండా, అంటే ఇటువంటి దోషాలు నీలో ఏమీ కలగకుండా నువ్వు నా ఎందు భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఈ శాస్త్రం తప్పగా అందించు అని చెప్తున్నానమాట. ఈ చెప్పడంలో కూడా కర్మయోగంలో చేరుతుంది కదా, లేక భక్తి యోగం కా ఎటువంటిది అని మళ్ళీ దీన్ని చెప్పడం వలన, ఇది ఒక కర్మ కదా, ఒక కార్యక్రమం కదా, కార్యం అంటే భక్తి యోగంలో చేరుతుంది లేదా భక్తి యోగంలోని అంకురమైనటువంటి పరభక్తిని పుట్టిస్తుంది అన్నారు. అటువంటి వాడికి భక్తుడు ఒక ఏం చేస్తారు, భగవంతుడు ఏం చేస్తారు, పరభక్తి వచ్చింది ఆయనకి. ఈ పరభక్తి చాలా జాగ్రత్తగా వినాలి. పరభక్తి వచ్చిన తర్వాత ఆ భగవంతుడు శుద్ధ ఫలాసులేమీ కూడా ఆశని పుట్టనివ్వకుండా ఉంటాడు కనుక అటువంటి వాడి భక్తితో పరమపురుషుని సాహిత్యాన్ని పొందాలి నిస్సంశయంగా తప్పకుండా పొందగలడు. మన భగవద్ రామానంద వారి యొక్క ఈ గద్య త్రయంలోనే దీనిలో ఉండేటువంటి మూడు టెక్నికల్ పదాలు ఉన్నాయి, అవి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మాకు ఎప్పుడు సమయం ఉంటే దానిలోనే అవి చెప్పుకుందాం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు అవి. కానీ పరమభక్తి అంటే ఏమిటి, పరభక్తి అంటే ఏమిటి, ఈ పర పరమ రెండిట్లో అప్పుడప్పుడు మన సుశీలమ్మ గారు పర ఉన్నసాడు పర మకారం కూడా చేరుస్తుంది. ఈ మకారం చేర్చేటప్పుడు అవస్థ దాని యొక్క స్థాయి ఏమిటి, ఇది పర పరమ అంటే పర అంటే ఇతర అర్థం. పర స్వ పర అన్న స్వ అంటే తన, అయితే పర అంటే అది ఇతర అర్థం. మరి పర మా అంటే ఏమిటి, మా అనేది వ్యతిరేక అర్థం. పరో మా ఇది పరమ అంటే ఆ అతనికి మించిన ఇంకొకరు ఎవరూ లేనటువంటి వాడు పరమాత్మ అంటాం. ఆ ఆత్మను మించి అంతకంటే కూడా అధికమైనటుతో లేక అని శాసనం చేయడం మరొకడు ఉందా లేదు కనుక పరమాత్మ అనే పదం వస్తుంది. ఇది ఈ భగవద్గీత పారాయణ ఒక జ్ఞానయజ్ఞంతో సమానమైందని, భగవత్ప్రీతికి ఇది కారణమవుతుందని మన అందరికీ కూడా చాలా చక్కగా ఇచ్చి మన యొక్క పాపములన్నీ కూడా మన క్షమించి మన అందరికీ కూడా ఆ పరమాత్మకి పరంపదాన్ని పొందేందుకు అవకాశం కలిగించేటువంటిది ఈ చర్మ శ్లోకములు విన్నాం. ఇంతవరకు ఈ చర్మ అర్థాన్ని కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇందులోనే ఈ 18వ అధ్యాయం ముఖ్యంగా 18వ అధ్యాయం, ఈ 18వ అధ్యాయం మనకి పరాశర భట్టర వారు దాని సారాంశాన్ని అంతటినీ మత్ప్రాప్త్యర్థతయామయోక్తమఖిలం సంత్యజ్య ధర్మం పునః మామేకం మదవాప్తయే శరణమిత్తాతో అవసాయం కురు త్వామేవం వ్యవసాయయుక్తమఖిల జ్ఞానాది పూర్ణోహ్యహం మత్ప్రాప్తి ప్రతిబంధకైః విరహితం కుర్యాం శుచిం మాకృథా అని 7వ అష్టశ్లోకిలో 7వ శ్లోకం నిశ్చిత్యత్వధీరతం మయి సదా కర్మాద్యుపాయాన్ హరే కర్తుం త్యక్తుమపి ప్రపత్తుమనలం సీదామి దుఃఖాకులః ఏతజ్ఞానోపేయుషో మమ పునః సర్వాపరాధక్షయం క
కర్తాసీతి దృఢస్మితేతు చరమం వాక్యం స్మరన్ సారథే. ఈ రెండు శ్లోకాలు పరాశర భట్టవారు మనకి చాలా చక్కగా అందించారు. ఇందులో కృష్ణ పరమాత్మ చెప్పిన 18 అధ్యాయాల చేత కూడా అర్జునుడికి కర్తవ్యంగా కర్మయోగాలన్నీ కూడా కర్మ జ్ఞాన భక్తి ఇవన్నీ కూడా ఉపాయాలని ఎన్నింటిలో చెప్పినవే మళ్ళీ ఇక్కడ ఇందులో చక్కగా సంగ్రహంగా అందిస్తున్నారు మనకి పరాశర భట్టల వారు. వాటిని ఆచరించగల శక్తి నాలో లేదే అని దుఃఖిస్తున్న అర్జునుడికి చరమోపాయంగా సులభమే శరణాగత మార్గాన్ని ఈ 66వ శ్లోకమైనటువంటిది చరమ మంత్రంగా ప్రతిపాదన శ్లోకంలో ఉపదేశిస్తున్నాడు అన్నా కనుక ఇది చరమ శ్లోకం అన్నారని పెద్దలందరూ కూడా దీనికి నామకరణమైంది. ఇది భగవంతుడి సొంత వాక్యము, ఇది జ్ఞాపకం తెలుసు పెట్టుకోండి. ఒకరు చెప్పింది కాదు, భగవంతుని యొక్క సొంత. అందుకే మనకి భగవద్గీత దీని చదువుతున్నప్పుడు యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్విశ్రుత అంట, భగవద్గీత యొక్క గొప్పతనం. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్, అందుకని అది సొంత వాక్యం కనుక అభయ ప్రధాన రూపం కనుక దీన్ని కూడా మంత్రముగా మనకి పెద్దవాడు మంత్రంగా అందించారు. అష్టాక్షరి ద్వయ మంత్రాలతో పాటు శిష్యులకు ఆచార్యులు దీనిని ఉపదేశిస్తారు. రామో ద్విర్ణాభిభాషతే అన్నట్లుగా తాను చెప్పిన మాటను భగవంతుడు మేరడు కనుక కృష్ణ పరమాత్మ విషయమే, ఆయన కృష్ణుడు కాదండి రాముడని, రాముడు కాదండి కృష్ణుడని మన మనసులో వేరే ఆ భావం ఉండక్కర్లే. రామకృష్ణ అభేదమే మనకి తల్లి గోదాదేవి తిరుపావేలు అందించింది కదా, అందుకని రామో ద్విర్ణాభిభాషతే అని చెప్పినట్టుగా ఆ మాట భగవంతుడు మేరడు కనుక తప్పక రక్షిస్తాడు అని విశ్వసించవచ్చు అంటారు. అయితే ఇక్కడ వెనక నేను చెప్పిన సర్వకర్మల్ని అనేటువంటిది ఏదైతే ఉన్నాయో అవి నాకు సాధ్యములు కావు అని నువ్వు విడిచిపెట్టాలని, ఆ కర్మలు నిత్యకర్మలని, నైమిత్తిక కర్మలని, కామ్య కర్మలని అనేక విధాలుగా ఉన్నాయి అర్జున, అటువంటి సర్వకర్మలన్నింటినీ కూడా విడిచి త్యజించినప్పుడే నువ్వు నాకు శరణాగతి చేయగలుగుతావు అంటే త్యజించి అప్పుడు నాకు శరణాగతి చేయమని చెప్తున్నాడు. స్వస్నాత్వా భుంజీత అంటారు మనకి సంస్కృతంలో ఏమంటారు, స్నాత్వా భుంజీత అంటే వాక్యంలోనే స్నానం చేసే భుజించాలి అని విధింపబడినట్లుగా సర్వకర్మలని కూడా త్యజించే శరణాగతి చేయాలి అనే మాటకు తాత్పర్యం చెప్తారు అన్నమాట. అందుకు సర్వధర్మాన్ పరిత్యజ్య అని మొదట వస్తూ అవన్నీ కూడా విడిచిపెట్టినప్పుడు మనకి అందుకునేది ఈ ప్రపత్తి. అంటే నువ్వు ఇలా కాదు నాకు శరణాగతి చేసినట్లయితే నేను నిన్ను సర్వపాపం నుంచి వేపిస్తానని భగవంతుడు ఇలా ఎప్పుడైతే చెప్తారో రెండవ వాక్యంలో ఈ శ్లోకంలో రెండవ భాగమైన దానిలో ఏం చెప్తారు, నువ్వు కానీ ఈ విధంగా శరణాగతి చేస్తే నాకు శరణాగతి చేసినట్లయితే నేను నిన్ను సర్వపాపముల నుండి విడిపిస్తాను అని భగవంతుడు అభయం ఇస్తాడనమాట. మరి పుణ్యపాపకర్మలు అనుభవించి తీరవలసిందే తప్ప ఎంతటి వారికి కూడా తప్పించుకోవడం సాధ్యం కాదనే సహజంగా అందరికీ ఉన్న జ్ఞానం, ఇది కామన్ నాలెడ్జ్ కదా అందరికీనా. మరి భగవద్ధనం సంపాదించినప్పుడే ఆయన యొక్క సత్సంకల్పం చేత వాటిని తొలగించడానికి సాధ్యమవుతుంది కనుక మనకి ఈ పుణ్యపాపకర్మల్ని అనుభవించవలసిన అవసరం లేదు అంటారు. సహజంగా మనకు తెలిసినటువంటి ఒక జనరల్ రూలు, దాన్ని ఓవర్ రూల్ చేస్తూ మనకి ఒక చెప్తారు, మనకు మామూలుగా ఏమంటారు జనరల్ స్టేట్మెంట్ చెప్పి దాన్ని ఓవర్ రూల్ చేస్తూ దాని పైన మరొకటి చెప్పినప్పుడు ఏమవుతుందనేది దానిలోనే మనకి ప్రవర్తించడమే వస్తుంది కనుక తెలియదు. అలాగా ఆ కర్మలని ఇంకా మనం భగవద్ అనుగ్రహం సంపాదించేసినప్పుడు ఈ కర్మలు మనం చేయవలసిన అవసరం లేదు అని చెప్తూ ఆ సత్సంకల్పం చేసి వాటిని తొలగించడానికి సాధ్యమవుతుంది కనుక ఆ కర్మలు ఏమిటండి ఏమిటండి ఆయన తొలగిస్తాను అంటున్నాడు, కలిగిస్తాను అంటాడు ఆయన. ఈ కలిగించడం తొలగించడం ఆయన పనే, మరి ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఈ కర్మలు పూర్వ అఘములని ఉత్తర అఘములు అని రెండు విధాలుగా విభజిస్తారు. పూర్వ అఘములలో కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి, సంచితములు, ప్రారంధములు అని రెండు విధాలుగా ఉండి సంచితములు అంటే ఇంకా అనుభవంలోనికి రాకుండా నిలవ ఉండి భవిష్యత్తులో అనుభవించవలసినవి అంటారు. ఈ దేహంలోనే
సుఖ దుఃఖాది ఫలాలను కలిగించడానికి ప్రారంభమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చేస్తున్నాం అన్ని కూడా ప్రారంభ కర్మలు. మరి ఉత్తరాగములు అంటే ఏమిటండి? ఇవి కూడా మన జీవితంలో తత్వజ్ఞానం కలిగిన తర్వాత కూడా, అంటే అంతవరకు మనకి పరమాత్మ తత్వజ్ఞానం కలుగుతుంది, కలిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు మన వల్ల దోషములు కలుగుతూ ఉంటాయి, అవి ఉత్తరాగములు అంటారు. ఉత్తర అంటే అర్థమైన తరువాత అర్థం, అంటే పరమాత్మనే మనకి ప్రారంభ కర్మలు అంటే ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలా కాకుండా తత్వజ్ఞానం కలిగిన తర్వాత మనం ఇంకీ పని చేయకూడదు అనుకుంటాం, ఎంతో భీష్మించుకుని ఉంటాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలియకుండానా మనకి ఏదో ఒక ఒక దానిలోనే మన చేత ఏదైనా ఒక పాపం చేయబడితే అప్పుడు ఏమంటారు దాన్ని, ఏదో ప్రతిరోజు మన బ్రాహ్మీముహూర్తం లేవాలంటాం. ఇది నియమం పెట్టుకున్నాం, నియమం పెట్టుకున్నా నియమాన్ని బ్రేక్ చేస్తే అది పాపమే కదా. ఏదో ఒకరోజు శరీర ఆరోగ్యం కారణం ఈ శరీరం మాటలు వినక నాలుగు లేవలేకపోతాను. అప్పుడు ఏమనిపిస్తుంది, మనసు చిన్న కించబడుతూ ఉంటుంది, అయ్యో ఈరోజు నేను పెట్టుకున్న నియమం నేనే ఉల్లంఘిస్తున్నానే చేయలేకపోతున్నానే అనుకుంటాం. ఇటువంటివి ఏముంటుందని ఉత్తర అఘములు అంటాం. లేదా మనకి స్నాత్వా భుంజీత అంటే ఎప్పుడైనా మనకి పడిసం పట్టో జ్వరం వచ్చో చేసినప్పుడు ఏం చేస్తామంటే కాళ్ళు ఇతర కుండది దసరాలు రాలేదు పిల్లల్ని బ్రహ్మాలకు నైవేద్యం చెప్పేయమని చెబుతుంది. తన స్నానం చేయకుండా ఎట్లాగో కానీ స్నానం చేయకుండా ఒక్క రోజు కూడా జీవితంలో లేకుండా ఉన్నారు మా పాఠశాల గారు. నాకు ఎంత గుర్తో స్నానం అంత ముఖ్యమా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేనేదో పడిసం పెట్టిందనో జ్వరం వచ్చిందనో భయపడుతూ చేయడానికి ఏమో ఇంకేం ప్రమాదం వస్తుందని మానేస్తాను ఒకసారి రెండుసార్లు. అప్పుడు అన్నారు, నీ ఎప్పుడైనా అండం చూసావా నువ్వు అన్నారు. ఒంటి మీద జ్వరం ఒకసారి వచ్చినా కూడా అమ్మో స్నానం చేయకుండా రోజులా గడుస్తుంది అంటారు. రోజు గడవ రోజు స్నానం చేయకుండా ఎలాగా అంటారు. అట్లాగా అంటే ఏమిటి, ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండాలనేటువంటి మనకి కొంతమంది పట్టు ఉంటుంది. ఈ దశలో అనేదానికి ఆ పట్టులు లేవు ఏమో అనిపిస్తున్నప్పుడు అందుకే పరమాత్మ ఆయన కింద వచ్చేసాడా ఆయన బయట తీసుకెళ్ళిపోయాడనిపిస్తుంది. ఏం చేస్తాం అంటే ఇవి ఉత్తరాగములు అనబడతాయన్నమాట. ఈ ఉత్తరాగములు అనబడేవి కూడా తన జీవితంలో తత్వజ్ఞానం కలిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు చేయబడతాయి కనుక ఇవి ప్రామాదికములు అంటారు. ఉత్తరాగములు కూడా మనకి ప్రమాదమే, ఎందుకో మన బరువు ఎక్కువ చేస్తుంది, మన పైకి లేవనివ్వకుండా కూర్చోబెట్టేస్తుంది. ఈ బుద్ధిపూర్వకములు అనే ఇంకోటి ఉన్నాయి. ఈ ఉత్తరాగాలు కూడా ప్రామాదికములు బుద్ధిపూర్వకములు అంటున్నాం చూసారా. అంటే ప్రామాదికములు ఇప్పుడు నేను నిద్ర లేవలేకపోవడం అనేది ప్రామాదికం, అంటే అప్పుడప్పుడు బై మిస్టేక్ అంటుంటాం అది ప్రమాదం, ఏదో పొరపాటు ప్రమాదం అంటే ఏదో యాక్సిడెంట్లు అని కాదు నాకు అర్థం కదా సంవత్సరం బై మిస్టేక్ అని అర్థం. అప్పుడప్పుడు ప్రమాదం పొరపాటు వల్ల జరుగుతుంది. మరి ఇంకొకటి బుద్ధిపూర్వకంగా చేస్తాయి ఇంకో చోట. ఈ బుద్ధిపూర్వకంగా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. బుద్ధిపూర్వకంగా చేసే ఏమిటో చెప్పండి. మనం సాధారణంగా ఆహార నియమాలు పెట్టుకుంటాం. ఆహార నియమాలు పెట్టుకొని ఏదో డయాబెటిక్ దాన్ని స్వీట్ తినకూడదు అని పెట్టుకుంటానేమో. మరి బుద్ధిపూర్వకంగా అక్కడ కనిపించేసరికి అంతే అలా తీయ అక్కడ పెడుతుంది శుభ్రంగా తీయడం అయిపోతూ ఉంటాయి. ఇది బుద్ధిపూర్వకంగా చేస్తుంది కదా, జ్ఞానం లేకుండా లేదు కదా. ఇది ఒక నియమం పెట్టుకున్నాక నియమాన్ని ఉల్లంఘించడం అనేటటువంటిది ఎంత జాగ్రత్తగానో మనం పాటించగలగాలి. ఈ చిన్న చిన్న చెప్తానికి పెద్ద పెద్ద ఉండుంటాయేమో ఎవరికైనా ఉంటే అది కూడా. వీటన్నిటినీ కూడా బుద్ధిపూర్వకములని రెండు విధాలు చెప్పారు. వీటినన్నిటినీ కూడా సంబంధించకుండా, అంటే సంబంధించకుండా ఉండేటట్లుగా, అంటే నీకు అంటకుండా ఉండేటట్లుగా. అంటితే మళ్ళీ పాపం వస్తుంది కదా, అంటితే నన్ను చేరలేవు నువ్వు. ఆ మట్టి తొలగించుకుని ఎవరుగా మసి ఆ మచ్చ పోయే వరకు నన్ను అంటలేవు నువ్వు. ఆ అంటుకున్న మచ్చ పోవాలి, అప్పుడే పరమాత్మ మనం పొందగలుగుతాం కదా. అలా ఒకవేళ ఉంటే సంబంధించకుండా ఉండేటట్లుగా ఆ మొత్త పోయేటట్టుగా కూడా నేనే తొలగించేస్తాను నీకు అని పరమాత్మ అభయం ఇవ్వడమే ఇక్కడ మనకి అందిస్తున్నారు మేడం. ఇక్కడ చిన్న విషయం గమనించమంటున్నారు మన పూర్వాచారులు. ఏమంటారు, ఈ సంచితాలు ప్రామాదికాలు బుద్ధిపూర్వకాలు అనే వాటిలో కూడా భగవంతుడు తొలగిస్తాడని చెప్పాం కదా. కానీ ప్రారంభ కర్మల్ని మాత్రము జాగ్రత్తగా చూడండి. మనకందరికీ సమయం మనకందరికీ చాలా డౌట్లు వస్తుంటాయి. ఎందుకంటే మా పాశ్చాత్య గారికి అనారోగ్యం వస్తే మా ఇంటి పక్కన మా ఫ్యామిలీ ఉండేది, మారవారి గారి ఫ్యామిలీ కుటుంబం
వాళ్ళు అనేవారు, దీది మీరు ఇంత పూజాపాఠం చేస్తారు కదా అంటే నిత్యము మీరు ఇలాగా ఆరాధన చేసుకుంటూ భగవంతుడికి ఇంత పూజాపాఠం అంటే ప్రార్థిస్తున్న ప్రార్థనలు చేస్తారు, మరి ఈ కష్టం ఎందుకు వచ్చింది ఆయనకి అని అంటారు అన్నమాట. అంటే దానికి సమాధానం పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఎందుకు మరి ఆడు ఉందా స్వామి కాదు, మన పూర్వాచారు ఎందరెందరో ఎన్నో జీవితంలో కష్టాలు అనుభవించి వెళ్ళారు, అదేమిటిది అంత భగవదారాధన చేసేవాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయా అండి అంటే దాన్ని చెప్తున్నారు. మన పట్ల రామాచార్యుల వారు విష్ణు సహస్రనామాలు ఒక యజ్ఞం చేయించినట్టుగా 108 రోజుల్లో మనం చేయించారు, వచ్చే తెలుసుల వారు బ్రాహ్మీ ముహూర్తంలో ఇండియాలో నిద్రలేసి మన గోష్ఠిలో అన్వయించుకుంటూ వచ్చేవారు ఆయన మన గోష్ఠికి. అలాగా వస్తున్నప్పుడు జరిగింది ఏమిటి, మరి చిన్న చివరిలో ఆయన అనేకమైనటువంటి ఉద్రిక్తమైన రోగం చేత బాధ పీడించబడ్డారు. మనస్సుకి ఎంత అనిపిస్తుంది, ఆయన తెలివారాధన చేశారు, నిత్యము ఎన్నెన్నో చేశారు, అవన్నీ లిస్టు రాసేవారు. ఇది నా కార్యక్రమం, ఇది నా దినచర్య అన్నయ్యవారు. ఇంత దినచర్య కింద పెట్టి రాసిన వారికి కూడా అయితే ఈ కష్టం వచ్చింది ఏమిటి మనకి, అది చాలామందికి ఈ విషయం అర్థం కాదు. దాని మన పూర్వాచారాలు ఏమో సమాధానం చెప్తున్నారు, ఏదైతే ఆగామి పూర్వం సంచితాలు వేరు కానీ ప్రారంభ కర్మల్ని మాత్రం ఈ జన్మలోనే ఆయుర్దాయం ఉన్నంత వరకు ప్రపన్నులు సైతం వాళ్ళు ఎలాగ చేశాం కదా మనం ప్రపొందాం కదా మనకి తొలగిపోవాలి కదా అంటే కాదు, అనుభవించవలసినదే. ఇదే మన నాచారు వినాదాచారులు ఒకసారి మాటల్లో అన్నారన్నమాట. ప్రారంధ కర్మ దాని అంటారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పదన్నా ఆనాడు పాండవుడు ఆ కులలముల తెలి అడవి పాలైపోతీరన్నా అని చిన్నప్పుడు పాట పాడేవారు. అంటే ఇవన్నీ కూడా మనకి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రారంధ కర్మ అంటారు. ఈ ప్రారంధ కర్మని జయించడానికి ఏమైనా ఉపాయం ఉందా అంటే, ఇది అనుభవించేయడమే ఉపాయం. అయితే అనుభవించేటప్పుడు ఎందుకు మనం ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఉపాయం చెప్తారు, ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటే అనుభవించే కాలము మనకి చాలా త్వరగా గడిచినట్టు అవుతుంది. ఇది ఆ భగవన్ నామస్మరణ చేసుకోవడం వల్ల అనుభవ భగవంతుని నిర్ణయించినది. ఇది భగవంతు ఎవరండి ఇది పెట్టారు అంటే భగవంతుడే స్వయంగా నిర్ణయించిన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని దాటేటటువంటి శక్తి ఎవరికింది కనుక అంటారు. ఇక ప్రపన్నులలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి, అది మళ్ళీ ఆర్త ప్రపన్నులు దృప్త ప్రపన్నులు అని చెప్పుకున్నాం. ఇది మీకు అందరికీ మన ప్రభాకర్ గారు కూడా దీని వివరంగా అందించారు ఒకసారి, అర్థమైందని చెప్పారు. ఈ దృప్త ప్రపన్నులు అంటే ఏమిటి, తన కర్తవ్యమైనటువంటి శరణాగతిని ముగించేస్తారు, మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు దృప్త ప్రపన్నులు. ఇక మరి ఆర్త ప్రపన్న వర్గం ఎవరు, సంసార దుఃఖాన్ని భరించలేక భగవంతుని యొక్క ఎడబాటుని ఏమో చేసి ఉన్నారు ఇలా మా ఫోన్లో బ్లూటూత్ అయిపోయినట్టుంది ఒక ఫోన్ అయిపోయిన డుండు మా శబ్దం వచ్చింది మీకు ఇప్పుడు ఏమనిపిస్తుందా, మాట తగ్గింది ఓ మొత్తం చేసి ఉన్నారేనమ్మా ఇది ఒక క్షణం పరమ్మా ఇప్పుడు వినిపిస్తుందా, అదే అదే ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది అది అదేది బ్లూటూత్ అదే. ఈ దృప్తులు మీకు ఇంత చెప్పుకున్నామా మరొకసారి మీకు అయితే ఈ దృప్తులు అనగానే ఏమిటి, ఈ ఆర్త ప్రపన్న దృప్తులు అంటే ఎదురు చూసేటువంటి వాళ్ళు. ఈ ఆర్త ప్రపన్న వర్గాలు ఏమిటి, సంసార దుఃఖాన్ని భరించలేక భగవంతుడి యొక్క ఎడబాటు క్షణమైనా భరించలేక ప్రాణ త్యాగాన్ని కూడా చేసుకుని సిద్ధపడేవాళ్ళు ఆర్తులు అన్నారు. అదే ఇక దృప్త ప్రమణాలని తన కర్తవ్యమైన శరణాగతి ముగించుకుని మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి కర్తవ్యం చేసుకుంటారు. రెండో వాళ్ళు వాళ్ళకి భరించలేము అనేటువంటి దీనికి ఉంటారు. అప్పుడు శరణాగతి అనేటటువంటిది ఈ ఆర్త ప్రపన్నులకే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. ఎవరికి వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, ఆర్త ప్రపన్నులకి వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, దుక్తులకి కాలావసానం అయ్యాక శరీర అవసానం అయిన తర్వాత అనుభవించాల్సిన అనుభవించేసాక అప్పుడు దుక్తులకి మోక్షాన్ని సాధిస్తారు. ఇద్దరు మోక్షాన్ని పొందుతారు. అయితే ఈ ఆర్తులలో వెంటనే మరి వాళ్ళకి పాపాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ప్రారంభ కర్మలు ఉన్నాయి కదా, మరి అంటే ఆ ప్రారంభ కర్మలు వాళ్ళు అనుభవింపజేసి మోక్షాన్ని ఇస్తాడు,
ఆత్మలకి వెంటనే జరిగి ఆయన ఆనందిస్తాడు. ఇది సర్వ స్వతంత్రుడైన భగవంతుడి యొక్క వ్యవస్థ. ఆత్మలకి వెంటనే అందించగలుగుతున్నట్ట. మరి అప్పుడు కూడా ఉన్న పేరణ మనకి ప్రారంభ కర్మ అనుభవించే తప్పదు కదండి. అంటే ఆ ప్రారంభ కర్మ అందుకే మన వాళ్ళు ఆర్త ప్రపన్నులు అంటాం మన అందరినీ కూడా. ఆ ప్రారంభ కర్మ అనుభవింపు చేయక్కర్లేక అనుభవింపు చేయడానికి అవసరం కూడా లేకుండానే వెంటనే వారిని అనుగ్రహించేటువంటిది ఆర్త ప్రపన్నులు అన్నమాట. ఇది ఆయన చేసుకునేటువంటి వ్యవస్థ. దేవాలయాల్లో ఒక అభిషేకాలు కానీ దానికి వెళ్తే ఎందుకండి, ముందర ఒక వరుస, రెండో వరుస, మూడో వరుస, ఒక్కొక్కరికి ఒక కేటగిరీ వేసేసేసి ఆ కేటగిరీలో ఒక్కొక్క ఇట్లా ఇంకా అరోరా దేవాలయంలో అయితే ఆ భక్తులందరికీ ఒక్కొక్క రంగులో ఉన్నటువంటి కార్డులు వాళ్ళు ఇస్తూ అది వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటే ఇచ్చి ఈ ఆకుపచ్చ ఉన్నటువంటి క్యాన్ వాళ్ళందరూ ఎట్లండి ఏదో ఇంకో రంగు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చెప్తూ అంటే ఏమిటి అందులో ఎంతటి స్టాండర్డ్ సేవ, ఎవరు నిత్యం సేవ అందిస్తారు, లైఫ్ స్పాన్సర్స్ ఎవరు, డైలీ స్పాన్సర్స్ ఎవరు, మంత్లీ స్పాన్సర్స్ ఎవరు, ఇలా యాన్యువల్ స్పాన్సర్స్ ఎవరు, ఎలా ఉంటుందో ఈ అభిషేకానికి. ఇంతేకాదు ట్రస్టీస్ అందరూ ఎవరు ఇలా వేరు వేరు కేటగిరీల్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఈ వేరు వేరు కేటగిరీలో ఇంత కూర్చోబెట్టలేక అక్కడ ఎవరో పంచి కట్టుకుని వచ్చారనుకోండి, ఏ మూలంలో ఎక్కడ కూర్చుంటే వాళ్ళు అక్కడ తీసుకొచ్చి లోపలికి చూసి ముందుకు తీసుకొచ్చేస్తారు. ఎందుకని, అది ఆ పరమాత్మ చేసిన వ్యవస్థ. తన ఎందు కాస్త దృష్టి పెట్టి తన ఏంటంటే ఈ జ్యోతి కట్టుకోవడం ఇవన్నీ ఎందుకని చెప్తారు అంటే పరమాత్మ దృష్టి పెట్టి తాను దీని ఎందే మనస్సు లగ్నం చేసేటువంటి విధానంగా ఉండేటువంటి ఆర్తుడు ఉంటాడే, నీ యొక్క కృపా కటాక్షం ఎదురు చూస్తున్నా, నువ్వు ఎలా ఉంటే ఇష్టపడతావు నాకు తెలీదు, నువ్వు నన్ను మాత్రం అనుగ్రహించి నేను ఇక్కడ ఉండలే నేను అన్నట్టుగా అనేటటువంటి దానికి ఫలితాలు ఇచ్చేట్టుగా భగవంతుని వ్యవస్థ చేశారని చెప్తాను. మరి ప్రారంభ కర్మ అనుభవం మాత్రం ఎంతటి వారికైనా అనుభవం యొక్క తప్పదు అంటారు అన్నమాట. మరి ప్రపన్నులు కూడా ప్రామాతికంగా కానీ బుద్ధిపూర్వకంగా చేసిన కర్మల్ని ఆ ప్రపన్న పశ్చాత్తాపం కలిగిన వెంటనే క్షమాపణ చేసుకోగలంతోనే తొలగిస్తాడు అని చెప్తారు అన్నమాట. లేకపోతే ఒకవేళ మరి ప్రపన్నుడు కదండి, ఆయన శరణాగతి చేస్తున్నాడు కదండి, అయినా కూడా ఆ చేసినటువంటి అపరాధానికి ఆయన కానీ పశ్చాత్తాపం పడకపోతే ఏం జరుగుతుంది చెప్పండి. అతనికి ఒక చిన్న శిక్ష విధిస్తట. ఆ ప్రపన్నుడైనప్పటికీ కూడా ఒక చిన్న శిక్ష విధించి ఆ పాపాలను తొలగించేస్తట. ఇలా ప్రారంభ కర్మని మాతో అనుభవింపజేసి ఇతరమైన పూర్వ ఉత్తరాగమలన్నీ కూడా భగవంతుడు ప్రపన్నుడిని కూడా తొలగిస్తాడని శాస్త్ర నిర్ణయం చెప్తుంది అన్నమాట మనకి. అటువంటి విధంగా భగవంతుడు చెప్పిన ఈ అభయ ప్రధాన శ్లోకం ఏదైతే ఉందో ఏది ఈ మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటి దృఢ విశ్వాసం కలిగి ప్రపన్నుడి జీవిత శేషాన్ని ఏ అపచారములు చేయకుండా జాగ్రత్తగా గడపాలి అని మనకి చెప్పడానికి చరణస్వామి చెప్తే భగవద్గీతలో మనకి ఉజ్జీవహేతుగా చెప్పిందంటే ఈ శ్లోకం మనకు వినిపిస్తోంది. మా పెద్ద మా ఆచార్యులు మనకు అందించారు. దీని ఉజ్జీవహేతువు జీవనహేతువు కాదండి ఇది. అంటే శరీరం నిలబెట్టుకోవడానికి ఈ శ్లోకం కాదు. ఈ శరీరం ఎలాగో నిలబెడుతుంది, కాస్త తిండి పడేస్తే మరి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అది ఉజ్జీవహేతువు అంటారు. ఆ ఆత్మకి ఉజ్జీవహేతువుగా ఏమిటి, కర్మ జ్ఞాన భక్తి యోగాలే కాకుండా అవతార రహస్య జ్ఞానాలు, పురుషోత్వ ప్రాప్తి యోగ జ్ఞానాలు, దివ్య దేశవాసములు, నామ సంకీర్తనాలు, అంతిమ స్మరణ, ఇవన్నీ ఎన్నో ఉపాయాలు అంతకుముందు మనకి పెద్దవాళ్ళు ఆచార్యులు మన కృష్ణ పరమాత్మ గీతాచార్యులు అందించారు కదా. వాటిని నేను గుర్తించినప్పుడు అవి కష్ట సాధ్యములు అని, అపాయమైన ప్రమాదాలు కలిగించేవి అని, ఆలస్యంగా ఫలితాలిస్తాయని తెలియడం చేత నేను అవి ఆచరించలేకుంటున్నాను కృష్ణ అని అర్జునుడు మొరపెట్టుకుంటున్నాడు. ఏమంటున్నాడు, శాస్త్రాల చేత నేరుగా భగవంతుని చేత ఆజ్ఞాపించబడిన కర్మల్ని విడిచిపెట్టడం భగవంతు అంటే శాస్త్రం ప్రకారంగా ఇచ్చినవి మనకి భగవంతుని చేత ఆజ్ఞాపించబడినటువంటి కర్మల్ని విడిచిపెట్టడం మాకి భగవంతు కోపం అవుతుందేమో కదా అని మరొక పక్క ఒక ఆవేదన కలుగుతూ ఉంటుంది మనకి మనసులో. కానీ ఇది శరణాగతి ఇక ఎంత సులభం కదా, వెంటనే ఫలాలు ఇస్తుంది కదా,
దీనికి ఇతర సాధనాలు లేవి, అవసరం లేవు కదా అని భావించినా కూడా నిశ్చలమైనటువంటి విశ్వాసం అవసరము. ఎందుకని మనం ఈక్వేషన్ చూసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. మన వాళ్ళు ఏమైనా ఈక్వేషను అదంతా కష్టాలు పడడం కంటే ఇది సులభోపాయం కదా శరణాగతి మనకి. అందుకని ఒక్కసారి ఏదో రెండు ఏదో దండం పెట్టేస్తే అయిపోతుంది అనుకున్నాం. లేకపోతే ఇవి దానికైతే ఈ శాస్త్రజ్ఞానం బహుక్లేశం అన్నారు. మనకైతే ఏముందండి, మనకి ఒక్క నమస్కారం చేసేసి కాళ్ళ మీద పడిపోతే కాళ్ళు పట్టేసుకుంటే వాడి కాళ్ళు పట్టేసుకుంటే సరిపోతుంది కదండి అంటారు మన వాళ్ళు. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే అయిపోతుంది కదా పని అనుకుండేవారు. అంటే ఏమిటి కాళ్ళు పట్టుకుంటే పని అయిపోతుంది అనేటువంటి భావన మనకు వస్తుందంటే అవదంటారు. ఎందుకని విశ్వాసం అతి ముఖ్యము. కాళ్ళు పట్టేంత మాత్రం చేత శరణాగతి చేసేంత మాత్రం చేత పరమాత్మ అనుగ్రహించడు. ఎప్పుడు కావాలి ఆ లోపల భావము, ఆ భావంలో మనకు విశ్వాసం కలిగినప్పుడే అది. అందుకని అటువంటిది నేను చేయగలనా చేయలేననే వ్యాకులత పొందుతున్నాడు. ఇటువంటి నాకు చివరి దశలో నువ్వు ఉపదేశించావు కదా, ఆ నీ ప్రకారంగా నీపై భారాన్ని ఉంచడమే అంటే ఏమిటి, నీకు భారం అంతా ఆయన మీద పెట్టడం. కాళ్ళు పెట్టుకుంటే సరిపోతుందండి, భారమంతా మనస్సులోంచి భారమంతా తీసి ఆయన పాదాలపై పెట్టగలగాలి. మన మనస్సు ఎంత తేలిగ్గానో చేసుకోగలగాలి. పరమాత్మ కూడా అట జాగ్రత్తగా గమనిస్తాటండి. ఎలా సార్ ఈ మనస్సులో వాళ్ళ మనస్సు మన మనసు బరువుగా ఉందా తేలిగ్గా ఉందా చూస్తాడు. మన మనసు ఇంకా బరువుతోనే తూగుతూ ఉంటుంది, ఎందుకని ఆ విషయాన్ని ఇంకా అటు ఇటు ఇటు విమర్శించుకుంటూ ఉంటుంది మనసు లోపల. అయితే సరే వాడు విమర్శ పూర్తవలే అని ఆగుతాడు పరమాత్మ. ఒక్కసారి మనం మన మనస్సులో తీసి ఆయన పాదాల మీద పెట్టేశామంటే ఇంకా ఆయన పరుగులు పెడతాడట. ఇది మనకి మహాభారతంలో ఎన్నో ఉదాహరణలుగా చెప్తారు. ఎప్పుడైతే సూర్యోదయం కాకసరికి అర్జునుడి యొక్క భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ, అమ్మో భీష్మ ప్రతిజ్ఞ అంటారే ఇది ఎంత ప్రమాదమైంది ఇది, అయితే అర్జునుడు లేక నేను ఇద్దరిలో ఎవరో ఒకరమే ఉంటామంటాడు భీష్ముడు. ఇదిలాగా ఆ విషయం కృష్ణుడు చెవిలో పెడుతుంది. కృష్ణుడు సతమతం అయిపోయి పరుగులు పెట్టుకుని అర్జునుడు దొరుకుతాడు, అర్జునుడు గురువు పెట్టిన దొరుకుతున్నాడు. మరి ఒకసారి లేపుతాడు, అర్జున నువ్వు భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ విన్నావా అంటాడు. అంటే కృష్ణ నువ్వు అక్కడే ఉన్నావు కదా, నేను వినడం ఏమిటి, నువ్వు విన్నావు నేను విన్నాను అంటాడు. మరి అదే మరి నీ నిద్రలా వస్తుందంటాడు. ఎంత బాగా అడిగేవా అంటున్నాడు నవ్వుకుంటూ అడిగా అర్జునుడు. నాకు నిద్ర బాగా ఎలా వస్తుందని అడుగుతున్నావా అంటే కృష్ణ ఈ భారం అంతా నీ మీద కదా నేను వేసింది, నీ మీద ఈ భారం వేసి కదా నేను ఈ యుద్ధరంగంలోకి దిగింది, ఇక నాకెందుకు దాని గురించి ఆలోచన, చూసుకునేవాడు నువ్వు ఉన్నావు కదా అందుకని గురిపెట్టి నిద్రపోతున్నా అన్నట్ట. అంతే అక్కడ నుంచి మరి కృష్ణయ్య ఒక్క క్షణం నిలవలేదట, పరుగులు పెడుతున్నట్ట అక్కడి నుంచి. ఎట్లాగే అర్జునుడిని ఎలాగ రక్షించాలి, అమ్మో నా మీద భారం వేసి మరి చక్కగా నిద్రపోతున్నాడు. ఇది మనకు కావాలి, ఇది మామూలు మాటలు చెప్పుకుంటున్నాం ఇది. కానీ అర్జునుడికి ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో తెలిసి ఉంటే శిష్యుడైనటువంటి వాడికి అటువంటి విశ్వాసం ఆచార్యుల మీద కలగాలంటారు మన పెద్దవాళ్ళు. ఈ గురు శిష్య సంబంధంలో కృష్ణార్జునుల గురించి చెప్పుకున్నప్పుడు ఎంత విశ్వాసం లేకపోతే గుర్రు పెట్టిన దృష్టి తెల్లవారేసరికి నువ్వు ఉండవు అని చెబుతున్నావు కూడా ఏమాత్రము దాని గురించి అసలు ఆలోచన రాలేదు. నాకేంటి చూస్తున్నవాడు ఆయన అనే విధానంలో మనకి అర్జునుడు యొక్క పరిపూర్తైనటువంటి విశ్వాసము ఎట్లా కలుగుతుందండి. ఈ విశ్వాసము అంటే మనకి మొట్టమొదటిగా నామ ఉచ్చారణ అలవాటు చేసుకోవాలట. ఆ తర్వాత నామ ఉచ్చారణ చేసుకోగానే ప్రీతి పెరుగుతుంది, ఆయన గుణములను తెలుసుకోవాలనిపిస్తుందట, ఆయన గురించి వివరాలు నేను తెలుసుకుందాం అనుకుంటా. ఇంకా అక్కడ నుంచి ఇట్లా ఆయన మీద ఆ పెద్దవాళ్ళందరూ చెప్తున్నది ఇంతకుముందు పూర్వాచారాలు అనుభవించినవి తెలుసుకుంటే ఎంతో విశ్వాసం ఉండబట్టే కదా వీళ్ళు చేశారు అనేటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఉదాహరణగా వచ్చి మన విశ్వాసాన్ని పెంచుతారట పెద్దవాళ్ళు. ఇది మనకు చెప్తారు. అందుకని ఏదైతే కృష్ణ పరమాత్మ ఆమె చెప్తారో ఆ విశ్వాసాన్ని మనం చాలా అవసరము అన్నారు. అందుకని నేను చెయ్యలేని వ్యాకులత అందుకు పొందుతున్నాను. ఇది నాకు చివరి దశలో నువ్వు ఉపదేశించిన ప్రకారం నీ మీద భారం ఉంచడమే ఉచితమని ఈ విశ్వాసం నా యావజ్జీవనము అంటే జీవితం ఏదో ఇవ్వాలంటే ఉండకుండా పోకుండా ఉండకూడదు కానీ కొనసాగేటట్లుగా నువ్వు అనుగ్రహిస్తావని నీకు ఇదే ప్రార్థన అని ఈ చివరి శ్లోకంలో మనకి అందిస్తారన్నమాట. ఇటువంటి అభయప్రధానమైనటువంటి శ్లోకంలో ఏది అభయప్రధాన శ్లోకం, ఈ చర్మ శ్లోకంలో
సర్వ పాపాల నుండి కూడా నిన్ను విడిపిస్తాను అని చెప్పబడింది కదా. కానీ మోక్ష అనంతరం తన సన్నిధి తీర్చుకుంటానని ఎక్కడ చెప్పలేదే. ఆ పెద్ద సందేహం మళ్ళీ ఎవరికైనా కలగచ్చు. ఏమండి మరి మోక్ష మోక్షయిష్యామి మా సుత్యహ అన్నాడు. మరి పరమపదం నయామి అనలేదు ఇక్కడ. ఏదో అంతకుముందు వహామి అన్నట్టు యోగక్షేమం వహామి అన్నట్టుగా మరి పరమపదం నయామి అనో ఏదో చెప్పాలి కదండి ఆయన. అంటే వెనక మనం భగవంతుడిని చేసే రక్షణ గురించి అనిష్ట నివృత్తి ఏమిటి ఇష్ట ప్రాప్తి ఏమిటి రెండు కలిస్తే కదా రక్షణ అని చెప్పుకున్నాం. ఈ నిర్ణయాన్ని బట్టి కేవలం పాపాలను తొలగించడమే కాకుండా కేవలం పాపాలను తొలగించి చూసుకుంటాడా కాదు, విరజానదిలో స్నానం చేయిస్తాట ఈ జీవుణ్ణి, ప్రాకృతమైన సూక్ష్మ శరీరాన్ని తొలగిస్తాట, దివ్యమైన శరీరాన్ని ప్రసాదిస్తాడు, అత్యరాజ మార్గంగా పై లోకాలన్నింటికీ కూడా దేవతాదులు చేత స్వాగత సత్కారాలను కలిగిస్తాడు, తన వైకుంఠ దివ్య ధామానికి రప్పించుకుంటాడు, అక్కడ తనతో సంపూర్ణ సామ్యాన్ని ప్రసాదిస్తాడు, అనంతగరుడు అవిష్వక్సేనాది భక్తవర్గంలో ఒకడిగా చేర్చుకుని సర్వకైంకర్యాలను ప్రసాదిస్తాడు అనేటటువంటి విషయం కూడా మనకి ఉపనిషత్తుల్లోని సంప్రదాయ ప్రబంధాల్లోని చెప్పిన విధం ఉంది కనుక ఒక్కసారిగా మోక్షయిష్యామి మా సుచహ అనేసరికి అటువంటి పురుషార్థాలన్నీ కూడా స్వామి ప్రసాదించుతారనేటువంటి విశ్వాసము ఉండడమే దీనిలో పరమార్థము అంటారు. రహస్యార్థం అంతా కూడా అనుక్తం అన్యతో గ్రాహ్యం అనాలి శాస్త్ర పద్ధతి ప్రకారంగా. అనుక్తం అన్యతో గ్రాహ్యం వారి నోటుతో ఈ మాట అనలేదే అయినా అని ఉంటే ఒక శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఒక చోట చెప్పని విషయాలని దానికి అనుబంధమైనటువంటి ఇతర గ్రంథాల నుండి గ్రహించి అనుసంధించుకోవాలని చెప్తున్నాను కదా శాస్త్రం. అలాగా ఆ విశేషాలన్నింటినీ కూడా వివరంగా అన్నింటినీ కూడా ఇందులోని సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుత్యః అని పరమపదానికి ఆనందమైనటువంటి ఒక మార్గాన్ని సోపానాన్ని మనకు అందించేటటువంటిదే ఈ తిరుమంత్ర ద్వయమంత్ర చర్వమంత్రములు. అది మనం ఇవాళకి అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలు ఉండిపోయే మనసులో ఉన్నటువంటి దాన్ని మీకు అందరికీ అందించాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇక ఇప్పుడు అందిన తర్వాత కూడా ఇంకా ఏమైనా మీకు అందుకోగల ఇంకా తెలుసుకోవాలనే విషయాలు ఏమైనా ఉన్నాయంటే వివరించండి. భాగవతులు జయసింహనాయన అకారత్వం అంతా రేపు వస్తుంది. ఇంకా ఏం చెప్పండి మనకి ఏమైనా ఉన్నాయా అడగాల్సినవి లేదా పాట అందించి. అదే అదే ఇందాక ఏం చెప్తున్నాం మనం, మన పూర్వాచార్యులు ఏమని చెప్తున్నారు, మన పూర్వాచార్యులు ఉత్తరాగములు పూర్వాగములు ఇవన్నీ చెప్పారు తొలగిస్తున్నానని. అవును కదా, ప్రారంభం మాత్రం తొలగించడం లేదు. చూశారు కదా, ప్రపత్తి చేసే ప్రపన్నుడు కూడా ఈ జీవితంలో తాము చేసినటువంటి వాటికి అనుభవించాల్సిందే. ప్రపత్తి చేసే ప్రపన్నుడైనా ఈ ప్రారంభాన్ని అనుభవించక తప్పదు అనేటటువంటిది మనకి పెద్దవాడు అయితే. మరి ప్రపన్నుడికి ప్రారంభం అనుభవిస్తున్నా కూడా దానిని భోగముగా అనుభవిస్తాడు అంటే ఇది పరమాత్మ మనకి మరొక జన్మ అక్కర్లేకుండా ఉండడానికి చేస్తున్నటువంటి విధానమని మనసులో వెళ్ళిపోతే మనకి మరో మనకి ఇంకా మనకి ఇది అనుభవించ ఇది ఎందుకు కష్టం, ఇది అనుభవించకపోతే మరో జన్మ ఎత్తాలేమో, ఇంకో జన్మ ఎత్తడం అనేటటువంటిది ఇక ప్రపంచంలో చేసే వైష్ణవ జన్మకి మరొక జన్మ లేదు అని మనకి ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో అది. అయితే విశ్వాసం కలిగినా కూడా అప్పుడు ఇంకా తప్పులు చేస్తే అదేమవుతుంది అని మీ ప్రశ్న అదేనా. ఇంకా అసలు మీకు ఆ ప్రశ్న రాదు. ఎందుకు చెప్పండి, భక్తికి ప్రపత్తికి తేడా ఇందాకే చెప్పుకున్నాం మనం. ఏమని చెప్పుకున్నాం, భక్తి ఎప్పుడైతే మన ప్రయత్నం చేసేది అవునా, ఒప్పుకుంటారా, ప్రపత్తి మన ప్రయత్నంతో కాదు కనుక మీకు ఇంకా అందులోకి ఇంకా మనకి
ఆటంకాలు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ప్రపత్తి అనేది పరమాత్మ అనుగ్రహం అనే పదానికి అర్థం అమ్మ. భక్తి అనేది కర్మజ్ఞాన మనం చేసే ప్రయత్నం అమ్మ. కనుక భక్తి కన్నా కూడా విశిష్ట అద్వైతంలో భగవద్ రామానుజుడు ప్రపత్తి ఎందుకు ఇచ్చారు అంటే, ప్రపత్తి మన చేతుల్లో మనం చేసేది కాదు అది. అందుకని దానివల్లే ఏముందే మళ్ళీ చెప్పుకున్నాం, స్వామిత్వము దాసత్వము అనేటటువంటి దానిలో భక్తి ప్రపత్తి కారణమైంది. భక్తి ప్రపత్తిలో తేడా ఏంటి, భక్తి వల్ల మన స్వరూపాలకు విరోధం అవుతుంది. అది అర్థమైంది కదా మీకు, స్వరూపాల విరోధం అంటే ఏమిటి, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మన దేవుడు పొందాలని చేస్తున్నాం, కానీ ప్రపత్తిలోనే మన ప్రయత్నం కాదట. అయితే మనం చలనాగి చేస్తే కదండి ప్రవర్తనతో మన చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మన ప్రయత్నం అది మన ప్రయత్నమే కదా అంటారేమో ఒకవేళ. కానీ దానికి మన మన ఆచారాలు ప్రవచనాలు అంటే ప్రపత్తి అనేటువంటి భగవద్ అనుగ్రహం. నువ్వు ఏం చేస్తున్నావు అది భగవద్ అనుగ్రహం వల్ల వస్తుందని నీ మనసు వెళ్ళిపోయింది, నీ మనసు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత అది ఇంకా పూర్వ రూపంలోనే ఉందా, ఉండదండి. ఎప్పుడైతే మన మనకు మన మనస్సుని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటి మన మీద పడగా అనే రంగం మారిపోయింది. మీకేదో మన వాళ్ళు ఉంటున్న బ్లూ లైట్ పర్సన్ ఇందులో ఉంచితే తెలిసి కెమిస్ట్రీ చదివేటప్పుడు అట్లా చూసేవాళ్ళు, మనకి రంగు మారిపోయింది. మారిపోయిన తర్వాత మళ్ళీ వెనకదానికి ఇంకా మన జ్ఞాపకం ఉంటే అమ్మ ఇంకా పాపాలు ఉన్నాయమ్మో అని వెనక్కి ఆలోచిస్తాం. ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా ఆలోచించరు కూడా. భాగవతం అనేవాళ్ళు పాపాల గురించి ఆలోచించరు, ఎందుకని అది ఆయన చూసుకుంటున్నాడు కదా. మనమంతా మన లెక్కలు పెట్టుకునే వాళ్ళ వయసు మనకి ప్రమాదం ఏమైనా ఉన్నాయి ఎన్ని జన్మలు వస్తాయి అని ఉన్నాం. బాగా అడిగారు, ఎవరు అడిగారు, సుమంత్ గారు అడుగుతున్నారు, విజయలక్ష్మి గారు. ప్రపత్తు ప్రపన్నులు అనాలి, ప్రపత్తులు అనకూడదు, ప్రపన్నులు. ప్రపత్తులు చేసే ప్రపత్తి చేసేటటువంటిది ప్రపన్నులు అవుతారు. ఈ ప్రపన్నులు చేసే దానికి ఏం చెప్పేంత మీకు చిన్న శిక్ష విధిస్తాడు పరమాత్మ. ఆ శిక్షను విధించి ఆ శిక్షను విధించడం ద్వారా వాడు చేసినటువంటి ఆ దోషాలు తొలగించేస్తాడు. అందుకని మనకి అప్పుడప్పుడు చేస్తున్నామే మనం భరించ తీరాల్సి వస్తుంది. అయితే వీళ్ళలో మనకి అయితే మనకి పరమాత్మ ఎలా తొలగిస్తాడు అంటే, ప్రపన్నులు చేసే వాళ్ళు కూడా ఉత్తరాఘాలు ఉన్నాయా, ఉత్తరాఘం ఉన్నాయంటారు. అఘము అంటే పాపం. ప్రపన్నులు అయిపోయి మనకి మంత్రం పుచ్చుకున్నాక కూడా ఏమైనా పొరపాటు మనస్సు కదా, మనస్సు ఏదైనా అనవసరమైనటువంటి వెళ్ళచ్చు, మనస్సుకి ఆ లక్షణం ఉంది కనుక. మరి అట్లా వెళ్ళినప్పుడు ఎలాగా అంటే దాన్ని కూడా పరమాత్మ ఏదో చిన్న మన మన లాడ్జ్ అయితే నా లాడ్జ్ అయితే ఒకసారి ఇంతగా మనకు మాకు బాగా ఒక కొన్ని రకరకాలైన అనుభవాలు. ఈ నాలుగే మనం మన దీనిలో దానిలో కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టమైనది ఈ నాలుగ. ఎందుకంటే జీవ రుచి కదా, అయితే ఒకసారి నేను ఎప్పుడు అప్పుడే ఆచార్య వారి దగ్గర నుంచి మంత్రాలంతా అయిన తర్వాత అంతా మన దీంట్లో పెట్టి తర్వాత నామ చెబుతుంటే అదే కంట్రోల్ అయిపోతుంది అనుకుంటే, ఒకరోజు ఎన్నో రకరకాలు చేసుకోవాలనుకున్నాం, వడ్డీ అంతా రకరకాలు కావాల్సినవన్నీ అందులో పదార్థాలు చేసుకున్నాం. అప్పటికీ చేస్తుంటే భగవద్ నామస్మరణ చెబుతున్నప్పటికీ దాన్ని భగవంతుడి నైవేద్యం చేయాలని అన్నా కూడా బేసిక్గా ఏమిటొచ్చింది ఆలోచన, నేను అనుభవించాలనుకున్నాను కదా. బేసిక్గా మనసులో ఏమొచ్చింది ఆలోచన, నాకు అది రుచి తినాలనిపించింది కదా చేసుకున్నాను అని వచ్చింది. అది అది దోషం. ఆ దోషాన్ని పరమాత్మ ఎంత తగ్గిన పనిష్మెంట్ ఇచ్చాయంటే నాకు ఎంత బాగా అంతేనా, ఆ రోజు మొత్తం నేను పొస్తుంటే నిజానికి ఏమి తినకుండా ఉండేటువంటి వ్యవస్థ అయిపోయింది. ఆ రోజు ఇంత ముందుకు అన్నీ అక్కడే ఉన్నాయి, ఒక్కటి కూడా ముట్టడానికి అవలా అని ఏమిటి వచ్చింది, ఏమి తేడా వచ్చింది అనేసరికి మనస్సు వెళ్ళలేదు పరమాత్మ. మనస్సుని అందులో తప్పించి అప్పుడు తర్వాత అబ్బా. అయితే విచిత్రం ఏమి తెలుసా, మనకి ఏ విధమైన కష్టమో కలిగించదు. ఆ
కొడుకు ఎంత రుచులైతే కలవాలనుకున్నాను, అది తింటే ఎంత సుఖం వస్తుందో, ఎంత ఆనందం వస్తుందో, ఇది శిక్ష అనిపిస్తుంది నాకు. శిక్ష లేకపోతే ఆయన రక్షణ అనిపిస్తుంది. అంతకు మించినటువంటి ఆనందాన్ని మనస్సు కలిగించి దీనికోసమని నేను ఇంత కష్టపడి ఇంత ఇది ఈ నాలుగు కోసమని ఇన్ని రకాలైనటువంటి విధానంగా అయిందా, ఎంత ఆనందం ఇచ్చాడు భగవంతుడే. ఆ భగవద్ విషయాలు నేను ఒక్క ద్వారా వలసి ఈ రుచి బాగుందా నీకు అని చెవులో చెప్పినట్టు అయింది మాకు. నీకు ఆ రుచి మీద ఎక్కువ ఇష్టంగా ఉందా, ఈ రుచి బాగా ఉందా, అహానిసి కళ నీళ్ళు వచ్చాయి మా రోజు. మీరు ఆశ్చర్యపోయి ఇవన్నీ మా అనుభవాలు అయినవి మీరు పంచుకునేటువంటి మీరు అడిగారు కనుక అటువంటి దోషాలు నిజంగా ఉంటాయా అంటే ఉంటాయి. అటువంటి వాళ్ళని ఆయన చాలా మందహాసంగా మందలిస్తూ ఉంటాడు. వాళ్ళని ఒక మందహాసంతో చిరుమందహాసంతో మందలిస్తాడు. అప్పుడు అనిపిస్తుంది చెయ్యలేని పనులు ఏమున్నాయి కనుక ఆయనకి, మనం భావించడమే భావించగలగాలి కానీ. అయితే అప్పుడు తల్లి సీతాదేవి చెప్పినట్టుగా తప్పులు చెయ్యని వాళ్ళు ఎవరమ్మా, అందుకే చేసినప్పుడు దానికి తగిన పశ్చాత్తాపం చెప్పకపోతే అది అంటుంది అక్కడ మనకి ప్రత్యేక ప్రశ్న. పశ్చాత్తాపం చెప్తే పశ్చాత్తాపం పాపహారం అయిపోయింది, మనం పశ్చాత్తాపం చెప్పలేదు. అది మనం అది పాపంగా మనం భావించలేదు. దాన్ని ఆయనకు తెలుసు. దీనికి ఉదాహరణ మరొకటి చెప్పరా, గోపికల గురించి తెలుసు మనకి. తల్లి తిరువంగమ్మ గారు ఆయన ఆవిడ పుస్తకంలో కూడా రాస్తారు, గోపికలకు చేస్తున్న వ్రతమే కృష్ణుని పొందాలని. ఆ వ్రతం చేస్తున్నారు, చేస్తున్న వ్రతానికి వ్రత నియమాలు తెలియకుండా వ్రతం చేస్తున్నారు. ఎప్పుడే విన్నారా వినలేదా, మన గుర్తులో రెండు మూడు సార్లు చెప్పేది. వ్రత నియమాలు తెలియకుండా వ్రతం చేస్తున్నారు. ఏమిటో వ్రత నియమాలు, బట్ట కట్టి స్నానం చేయాలని. బట్ట కట్టి బట్ట ఒంటి మీద బట్ట కట్టి స్నానం చేయాలి. బట్ట కట్టకుండా స్నానం ఎప్పుడు చేస్తామమ్మా, ఈ శరీరం నుంచి ఆ జీవి విడిచిపెట్టినప్పుడు, అప్పుడు ఒంటి మీద ఇదే. అందుకని బట్ట కట్టి స్నానం చేయడం వేడిస్తే గోపికలు ఏం చేస్తున్నారు, వ్యవస్థల్లో స్నానం చేస్తున్నారు. అందుకని ఆ దానికోసమనే ఆయన తనకు దోషం వస్తుందని కూడా అనుకోకుండా వాళ్ళకి పెట్టుకున్నటువంటి ఆ వస్త్రాలని కూడా అపహరణం చేస్తాడు. వస్త్రాపహరణం చేసి వస్త్రాలు దొంగిలించినటువంటి వాడు, కన్నెపిల్లని ఏడిపించిన వాడని ఇలా ఎన్నెన్నీ నిందలు పడ్డాడండి అమ్మా. ఎందుకోసం ఆ చేసినటువంటి ఉత్తమోత్తమైన మనస్సు అంతా వాళ్ళకి ఉంది నా మీదే. కన్నెపిల్లి చేస్తున్నటువంటి కొన్ని అఘములు పాపములు ఉన్నాయి, అవి ఉత్తరాగములు అంటారు వాటిని. వాళ్ళు చేస్తున్న ఒక పుణ్యకర్మలో కూడా వాళ్ళు చేయవలసింది. ఫోన్ చేసిన వాళ్ళు చేసినట్టు చేసి ప్రాచిత్వం చెప్పుకున్నారా, ప్రాచిత్వం చెప్పుకోరు, ఎందుకంటే తప్పు తెలియలేదు వాళ్ళకి. అదే కృష్ణ పరమాత్మ వాటిని దొంగిలించి వాటికి తిరిగి మళ్ళీ అందించి ఆ పాపాన్ని తల మీద నిత్యం మీద వేసుకుని వాళ్ళకి చేసినటువంటి వంట ఫలాన్ని అందించేస్తారు. ఆ సరి అయిన విధంగా వాళ్ళు తిరిగి మళ్ళీ వస్త్రం కట్టుకుని స్నానం చేసి వెళ్తారు కదా, వెళ్ళి చేయగలం పూజ చేయగలం వాళ్ళకి ఫలం కృష్ణ పరమాత్మ అందుతాడు అంటారు మన పెద్దవాడు. ఇది ఏంటంటే మనం చేసే తప్పులు ఏమైనా ఉన్నా ఆ సమయానికి ఆయన మనకి సమర్థించి మనని ఒక మార్గంలో చూపించి అందించే విధానమే. మనం పశ్చాత్తాపం పడకపోతే చిన్న చిన్నగా శిక్ష విధించినట్టుగా విధిస్తాడు ఆయన, తన దగ్గర చేకి చేర్చుకుంటాడు. ఇది మనకి జయసింహనారాయణమ్మ. దేనికి కరెక్ట్ 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 కరెక్ట్. ఇంకా ఏమిటో తెలుసా, ఇంకా నాలుగారు దగ్గర ఏం చేస్తాను తెలుసా, మనం చేసుకునేటువంటి భగవన్ నామస్మరణ మనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఉండడం వల్ల మన కర్మ ఉంటాయి. మనకి ఎలా అయితే ప్రారంభ కర్మలు ఉంటాయి కదా, ఈ ప్రారంభ కర్మలు ఎలా ఉంటాయంటే కొట్టాలని వచ్చిన వాట తిట్టి వెళ్ళిపోతాడట, తిట్టాలని వచ్చిన వాట ఉమ్మి వెళ్ళిపోతాడు అని అంటే ఎంతో పెద్దగా చేసేటటువంటి ఇంకెందుకులే అన్నట్టు వదిలేసేసి వెళ్ళిపోతాడు. సరే అలాగా ఈ అక్కడ చేయాల్సింది కొట్టాల్సిన వచ్చినా కొట్టడానికి వచ్చిన వాళ్ళు తిట్టి వెళ్ళిపోతారే అంటుండే మా అమ్మగారు. అంటే అంతవరకు ఇంక వ్యక్తి ఎందుకులే తిట్టాలని వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఏంటి, అతి పెద్దగా మనకి రావాల్సింది
అతి చిన్నదిగా మనకి ఇలా వచ్చి అలా కరెక్ట్గా దోషం ఉండాలి. ఒక్కొక్కసారి అదే అనుకున్నాను, ఎంతో పెద్ద టైం బాగాలేదు టైం బాగాలేదు అనేవారు. మళ్ళీ జాతకాలలో వీటిని చూస్తున్నా ఈ టైం ఈ సంవత్సరం అనేసరికి ఎంత పెద్ద ప్రమాదం అవుతుందో ఏమిటో అని జాగ్రత్త చూస్తుంది. ఆ కాలు వెళ్ళి ఆ ఇంట్లోనే ఇంట్లోనే ఉన్న సోఫాకి ఇట్లా వెళ్ళి తగిలిందండి కాలు. సోఫాకి పాదాలు తగిలితే ఏమవుతుంది కనుక అక్కడ ఇంట్లో ఉన్న సోఫాకి ఇలా కాలు జాడించింది. ఎందుకు జాడించింది తెలియదు, అలా ఒక్కసారి వెళ్ళి తగిలింది అంతే. అక్కడ ఫ్రాక్చర్ అయింది అన్నమాట. ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యింది? కాలు యాంకిల్కి ఫ్రాక్చర్ అవ్వలేదు, పాదానికి ఫ్రాక్చర్ అవ్వలేదు. పాదానికి ఉన్న ఒక చిటికిన వేలు పక్కన ఉన్న వేలకి ఫ్రాక్చర్ అయింది ఆ ఒక్క వేలకి. కానీ డాక్టర్ అన్నారు ఫ్రాక్చర్ అనేది ఎప్పుడు కూడా చిన్నదమని పెద్దదమని, దాన్ని జాగ్రత్త తీసేసుకుంటాం మంచిదని ఒక చిన్న కట్టు పెట్టేశారు. కాసేపు కొన్నాళ్ళు బట్టలు దాంతో నడిచాం, మాకు ఏం ఇబ్బంది అవ్వలేదు పోయింది. అంటే పెద్దగా రావాల్సింది ఏదో చిన్నగా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నారు మన దేవుడు స్వాములు ఎవరో న్యూ జెర్సీ స్వాములు. ఇలా అయిందండి మనకి అయినా నడవగలిగేస్తున్నా మామూలుగానే, నాకేమీ నడవచ్చు, నాకే ఇబ్బంది పడలేదు, ఏం అవ్వలేదు. ఎందుకు ఇది మీకు అందరికీ ఒక విశ్వాసం ఏర్పడడానికి, భగవన్ నామ స్మరణ 24 hours 7 days 365 అంటాం మనకి. అలా 24 hours into 7 అంటారు మన వాళ్ళు. అలాగా అరుణిత్యమో భగవన్ నామ స్మరణ ఇచ్చే వాళ్ళకి భగవాన్ చూసుకుంటాడు. కానీ పదార్థం అనుభవించాల్సింది కదా, కొంత పడుతుంది కనుక ఇది కొంతవరకు పడుతుంది. కొన్ని కొన్ని సమయాల్లో మనకి దాన్ని ఒక డిస్గైజ్కి ఉంటే దాన్ని ఏమంటారు, ఏ బూన్ ఇన్ డిస్గైజ్ అంటారు. మన హనుమత్ స్వామి ఏమిచ్చారు, ఏం జరిగింది సుందరకాండలో, పెడతాడు తాళ్ళతో పడతారు, తాళ్ళతో కడతారు, చారీకుడు అని, చారీకుడు అంటే స్పై అని 10 మందికి చాడతారు. అదే అవమానంగా ఉంటుంది మనస్సులో. అంతేకాకుండా తాళ్ళతో కట్టడం, బంధించడం. కానీ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందో చూడాలి అప్పుడప్పుడు. కార్యాలయాలు ఇలాంటి పనులు జరుగుతుంటారు, పిల్లలకు కూడా చెప్తుంటాం అన్న ఏదో మన బయటకేమో ఎంతో ఇబ్బంది కలుగుతున్నట్టు ఉండదు. కానీ ఇండైరెక్ట్గా ఆయన మనసులో ఏముంటుంది, హనుమత్స మనసులో ఉన్న కోరిక రావణ దర్శనం. రావణాసురుడు దర్శించుకోవాలంటే మన రావణాసురుడు రాజు, రాజు దర్శనం సామాన్యంగా జరగదు కనుక ఏం చేస్తే రాజు దర్శనం అవుతుంది. నేరుగా మనకి విజిటింగ్ కార్డు ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి వస్తున్నాం అందాలని లేదు కదా. అది ఇన్ డిస్ బూన్ ఇన్ డిస్గైజ్ అని వాళ్ళే స్వయంగా పట్టుకెళ్ళిపోయారు అక్కడికి హనుమస్వామి. అలాంటివి మనకి భగవాన్ నామస్మరణ. ఎందుకని ఆయన రామనామం చేసుకుంటూ ఉన్నాడు, అనృత్యం రామనామం చేసుకుంటే రామకార్యంగా తలసి వెళ్తున్నాడు. ఇది ఏదైతే మనం రామనామం చెప్పుకుంటే రామకార్యంగా భావించుకుంటూ చేస్తామో మా పనులన్నీ ఆయన భారం భుజం మీద చేసుకుని వెళ్ళిపోతాడు. జయ శ్రీరామ. భగవంతులందరూ ఇంత ఓపిక్గా ఇంత సమయాన్ని మీకు ఉన్నందుగా, ఆ శ్రీనివాసులు ఆ శ్రీవిస్తులు సకల సన్మంగళ సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా అందించి విజయవంతంగా ఎంతో సహాయం ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మికమైన విషయాలు ఉత్సాహాన్ని కలిగించుకుంటుండాలని. శ్రీ వ్యక్తిత్వం ఆయుష్యం ఆరోగ్యం ఆవిధాత్ ధాన్యం ధనం బహుపుత్రలాభం తదసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి ప్రతిష్టతి సకల సన్మంగళాన్ని భవంతు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధిరస్తు భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆచార్య కృపా సిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు అన్నట్టుగా మీ అందరికి కూడా తిరిగి మళ్ళీ ఈ గోష్ఠిలోనే ఎంతో ఉత్సాహంగా శ్రీదేవి చాలా బాగుంది, చాలా అద్భుతంగా నిజంగా అఫీషియల్గా ఇవాళ మనం పూర్తి చేసినట్టే చెప్పుకోవచ్చు. నేనటి మనం అయిపోయింది కానీ ఇవాళ దానిలో అనుబంధం మొత్తంగా చెప్పవలసింది కూడా మనసులో ఇంకా కొంచెం అయ్యో ఇది కాస్త చెప్పవలసింది ఉండిపోయింది అనుకున్నాం, అది కూడా అందించాం. దీనిలో సగ సన్మంగళ అని భావించు భాగవత అందరికీ కూడా తిరిగి మళ్ళీ రేపు శుక్రవారం నాడు యథాప్రకారంగా 7:30కి. కానీ రేపు ఎవరెవరైతే సుందరకాండ చదవడానికి ఉత్సాహం ఉన్నవాళ్ళు అందరూ కూడా చికాగో టైం ప్రకారంగా 7:30కి వస్తే గోవింద నామాలు ముందర వినిపిస్తాయి. ఆ తర్వాత సుందరకాండ వినబడుతుంది. ఆ సుందరకాండ ప్రారంభించే ముందర కూడా మేము లక్ష్మీ సహస్రనామాలు శుక్రవారం కనుక అందించి అప్పుడు సుందరకాండ వెళ్తాం రేపటి కోసం. అలాగే శనివారం నాడు 7:30కి మనందరికీ కూడా తల్లి శ్రీదేవి గారు
మనకి తెలుపు సుప్రభాతం అందిస్తారు. సుప్రభాత సేవ ఉంటుంది. 7:30 అంటే చికాగో 7:30 అమ్మా, అంటే మీకు అందరికీ ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి 8:30. దాంతో పాటు చక్కని పాటలు అందిస్తారు. అక్కడ గోవిందనామాలు అవుతాయి. అప్పుడు శనివారం నాడు మనకి శ్రీనివాస విశ్వదాసనామ సంపూర్తి విశ్వదాసనామం అవుతుంది. ఎలాగైతే శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రం అవుతుందో శనివారం నాడు సంపూర్తి విష్ణు సహస్రనామం అవుతుంది. లేదా విష్ణు సహస్రనామ నామావళి ఏదైనా అది ఎల్లుండిని బట్టి చెప్దాం. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడ సుందరకాండ ప్రారంభిస్తాం. మనకి ప్రతిరోజుకి 4 సర్గలు అనే 2 లెక్క పెట్టుకున్నాం కనుక ప్రారంభం 17 ప్రారంభించాం. 17, 18, 19, 20, 21 అంటే 5 రోజులు అయింది కనుక సుమారుగా 20వ సర్గ, 24వ సర్గ దగ్గర వచ్చేటట్టుగా మనం శనివారం నాడు పూర్తి చేస్తాం. అలా అన్నట్టు లెక్క పెట్టుకుని మళ్ళీ వారం అంతా ఏమేమి తక్కువ వస్తున్నాయో ఆ వారం చివరికి ఆ 4-5 సర్గలు తక్కువ లెక్క పెట్టుకుని మనకి ఎప్పుడే మనకి ఎప్పుడైతే 16 రోజులు అయిపోతే ఇంక పరుగులు పెట్టకుండా మామూలుగా అందులో పెడతాం. జయ శ్రీమన్నారాయణ శ్రీ అరణ్య శ్రీ విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రచార ఏక విచారణే శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం యవత్ప్రపంచ సంపూజ జనాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య మంగళం మంగళం శ్రీ కురుక్షేత్రే రాక్షోణిహారిణే పార్థసారథరూపాయ గీతాచార్యాయ మంగళం శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస భగవానికి శ్రీ చిదండి శ్రీమన్నారాయణ రామానుజన జయ స్వామి జీ మహారాజుకి జయహోమంత్రార్థ వివరణ అనుబంధ కార్యక్రమ మహోత్సవానికి జయహో గాన మాధుర్య మహోత్సవానికి జయహో సమస్త భాగవత బృందకి జయ శ్రీమన్నారాయణ తెలియకుండా ఎందుకైంది ఎప్పుడే మీ అందరికి మాకు ఏ విధంగా అయింది. అమ్మా ఇవాళ అమ్మ మీకు సమాధానం రాశాను కనుక శ్రీదేవి గారు మీరు దాన్ని అర్థం చేసుకుని అది ప్రభాకర్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా మీరు ఏ డౌట్లు ఉంటే తెలియజేయండి. అది మీకు అందరూ ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా ఉందా? Thank you.